రాజులు గొప్పగా ఆలోచిస్తారు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది మహాపరిషుద్ధుడా సర్వశక్తి దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను మీ ఆత్మను కుమ్మరించండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ముందుగా నేను ఒక స్టోరీ చెప్తాను ఒకనొక దేశంలో ఒక రాజుగారు ఆ రాజ్యంలో కొంతమందిని ఆశీర్వదించాలనుకుంటారు వాళ్ళని పిలిచి మీకేం కావాలి అని అడిగినప్పుడు చాలామంది మాకు బంగారం కావాలి మాకు ల్యాండ్ కావాలి అని అడుగుతారు రాజుగారు వెంటనే వాళ్ళకు కావాల్సింది అరేంజ్ చేస్తారు అయితే ఒక వ్యక్తి ఏమంటాడంటే రాజుగారు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని చెప్తాడు దానికి రాజుగారు ఇచ్చిన సమాధానం నేను తప్పకుండా వస్తాను కానీ ఒక రెండు సంవత్సరాలు పడుతుందని చెప్తాడు ఈ రెండు సంవత్సరాల్లో రాజుగారు చేసింది ఏంటంటే రాజధాని నుంచి ఆ వ్యక్తి ఇంటికి ఒక రోడ్డు నిర్మాణం చేస్తారు ఆ వ్యక్తి పాత ఇల్లుని పడగొట్టి ఒక పెద్ద ఇల్లుని నిర్మించిస్తారు ఆ వ్యక్తికి కొన్ని ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చేస్తారు వందల కొలది పశువుల్ని పనివాళ్ళని కూడా ఇస్తాడు ఇచ్చేసిన తర్వాత రెండు సంవత్సరాలు అయిపోతుంది అప్పుడు రాజుగారు ఏమంటారంటే నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను మాకు కావాల్సింది అరేంజ్ చేయమంటాడు రాజుగారు అంటే రాజుగారు ఒక్కడే రారు సైన్యాధిపతులు వస్తారు మంత్రులు వస్తారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి రాజుగారిని వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆ రాజుగారు ఆ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించేస్తాడు ఆశీర్వదించి తనకి భోజనం ఏర్పాటు చేసే విధంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తాడు రాజులు గొప్పగా ఆలోచిస్తారు ఇంతకీ నేను చెప్పే విషయం ఏంటంటే మనం రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం ఏసు ప్రభుని మీ ఇంటిలోకి ఆహ్వానించారా మీ ఇంటిలో యేసు ప్రభుకు ఒక స్థలం ఉందా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నేను మాట్లాడే అంశం ఏంటంటే మీ ఇంట్లో దేవునికి బలిపీఠముందా మీరు రెండు సమయాలు గ్రంథం ఆరో అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచనాలు చూసినట్లయితే యహోవా మందస్సము మూడు నెలలు గిత్తీయుడగు ఉభయ దేదోము ఇంటిలో ఉండగా యహోవా ఉభయ దేదోమును అతని వారందరిని ఆశీర్వదించాను దేవుని మందసము ఉండుట వలన యహోవా ఉభయ ఇంటివారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను ఈ వాక్యం మీ అందరికీ తెలుసు దీంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది దేవుని మందసము ఒబేదేదేము దేదేము ఇంటిలో ఉన్నప్పుడు దానికి గాను దేవుడు ఒబేదేదేమును దేదేమును తన ఇంట్లో ఉన్న సమస్తాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఆ విషయం దావీదుకు తెలుస్తుంది దావీదు వచ్చి సంతోషంగా దేవుని మందసాన్ని పురమునకు తీసుకుపోతాడు ఎందుకంటే దేవుని మందసం ఉండటం వలన ఆ రాజ్యం అంతా ఆశీర్వదించబడుతుంది నేను మీకు చెప్తున్న అంశం మీ ఇంట్లో దేవునికి ఒక స్థలం ఉందా అంటే మన ఇంట్లో దేవునికి ఒక స్థలం ఉండాలి ఒక గది ఉన్నా పర్లేదు లేకపోతే ఒక స్థలం అక్కడ కూర్చుని మనం ప్రార్థన చేయటానికి దేవునితో సహవాసం చేయటానికి దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి మహిమపరచడానికి ఒక స్థలం ఉండాలి రాజు మన ఇంటికి వస్తే ఏమవుతుందో మీకు చెప్పాను రాజులకు రాజైన యేసు ప్రభుకి మన ఇంటిలో స్థలం ఇస్తే దేవుడు మన గృహంలోకి వస్తే మొత్తం మన పరిస్థితులు మారిపోతాయి బంధకాలు దేవుడు తొలగించి వేస్తాడు అపవాది కట్లు తెంచబడతాయి దైవిక స్వస్థత వస్తుంది ఆశీర్వాదం వస్తుంది మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు బైబుల్లో నేను ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఒకటో వచనం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసేపు ఎదుట నుంచి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీటము కట్టమని చెప్పగా దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడండి ఆది కాండము ముప్పై నాలుగో అధ్యాయం చదివితే ఆ అధ్యాయంలో ఏముంటుందంటే యాకోబు కుమార్తె దీనాను షెకెము తను పరాభవిస్తాడు అంటే పాడు చేస్తాడు తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రపోజల్ కూడా తీసుకొస్తారు అదంతా ఆదికాండము ముప్పై నాలుగో అధ్యాయంలో ఉంటుంది నేను మీకు చెప్పే అంశం ఏంటంటే ఈ దీనా సహోదరులు షిమ్యోను లేవి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ సంహరించేస్తారు షక్యంను కూడా సంహరించేస్తారు తర్వాత మిగతా సహోదరులు వెళ్ళి ఆ ప్రాంతం మొత్తాన్ని దోచుకుని వచ్చేస్తారు దోచుకుని వచ్చిన తర్వాత యాకోబు అది తెలుసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉండగా దేవుని యొక్క భయము ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద ఉంది కాబట్టి ఎవ్వరు యాకోబు కుటుంబాన్ని ఏమీ చేయరు హాని చేయటానికి రారు ఆ టైంలో దేవుడు యాకోబుకు చెప్పిన మాట ఏంటంటే నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి నీ సహోదరుడైన ఏసేపు ఎదుట నుంచి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్తారు మీకు ఆ విషయం గుర్తుండే ఉంటుంది యాకోబు తన సహోదరు నుంచి పారిపోతూ ఉన్నప్పుడు పొద్దుగుకినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటాడు ఆ పడుకున్నప్పుడు ఒక దర్శనం చూస్తాడు భూమి మీద నుంచి పరలోకానికి ఒక నుచ్చెన ఉంటుంది దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు దేవుడు యాకోబుతో మాట్లాడుతాడు యాకోబు మరుసటి రోజు లేచి భయపడి ఇది పరలోకపు గవిని అని చెప్పంటాడు పరలోకపు గవిని అంటే పరలోకానికి ద్వారం అది అసలు అది ఎలా ఏర్పడింది అంతకు ముందు వాళ్ళ తాతగారు అబ్రహాము ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక బలిపీఠం కట్టి దహన బలు అర్పించి దేవునికి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాంతం నుంచి పరలోకానికి ఒక ద్వారం అంటే ఒక పోర్టల్ ఏర్పడుతుంది పరలోకపు గవిని అనమాట అబ్రహాము అక్కడ దేవుణ్ణి ఆరాధించాడు అబ్రహామును దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు అబ్రహాం ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్తాడు తర్వాత అదే స్థలానికి యాకోబు వచ్చి పండుకున్నప్పుడు దేవుడు యాకోబును దర్శిస్తాడు అంతేకాకుండా ఇప్పుడు యాకోబు కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు భయంకరమైన ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు యాకోబుతో చెప్పింది ఏంటంటే నువ్వు లేచి బేతేలు నాకు వెళ్ళు నీ సహోదరుని దగ్గర నుంచి నువ్వు పారిపోతున్నప్పుడు నేను నిన్ను దర్శించాను కదా అక్కడ ఒక బలిపీఠం కట్టు అని చెప్పి దేవుడు అంటాడు ఎందుకంటే అక్కడి నుంచి పరలోకానికి ఒక ద్వారం ఉంది దేవుడు యాకోబును అక్కడ దర్శించాడు నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళా బలిపీఠం కట్టు దహన అర్పించు సమాధాన అర్పించు ప్రార్థన చేయి నేను నీ జీవితంలో జోక్యం చేసుకుంటాను నిన్ను కాపాడుతాను అని చెప్పి దేవుడు యాకోబుకు తెలియచేశాడు దీంట్లో ఒక విషయాన్ని నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను మీరు మీ ఇంట్లో ఒక గదిని ఏర్పాటు చేసుకుని ఆ గదిలో మీరు ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లయితే కొంత టైం అయ్యేసరికి ఏమవుతుందంటే అక్కడి నుంచి పరలోకానికి ఒక గవిని అంటే ఒక ద్వారం ఏర్పడుతుంది దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి మీ గృహానికి పరలోకానికి మధ్య ఒక ద్వారం ఏర్పడుతుంది క్రైస్తవులు చేసే పెద్ద తప్పు అనేకమంది ఈ సత్యాన్ని తెలుసుకోలేదు మీ ఇంటిలో కానీ మీ బిజినెస్లో కానీ మీరున్న ప్రాంతంలో కానీ దేవునికి ఒక బలిపీఠం ఏర్పాటు చేశారా దేవునికి ఒక బలిపీఠం అంటే ఒక స్థలం కేటాయించి ఆ స్థలంలో దేవునికి ప్రార్థన చేయటం దేవుని స్థుతించటం దేవునితో సహవాసం కలిగి ఉండటం దేవుని వాక్యాన్ని ధ్యానించటం ప్రతిరోజు చేయాలి అలా దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుని పనికి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడేమవుతుందంటే మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది పరలోకపు గవిని అంటాం గేట్స్ ఆఫ్ హెవెన్ దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు తద్వారా మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు ఎక్కువ మంది క్రైస్తవులు ఈ పని చేయటం లేదు దేవుడు ఈ మర్మాన్ని నాకు బయలుపరిచాడు బయలుపరిచిన తర్వాత నేనేం చేశానంటే మా ఇంట్లో చిన్నప్పుడు ఇరవై సంవత్సరాల పాటు సంఘం నడిచింది ప్రార్థన జరిగింది తర్వాత నేనే మా ఇంట్లో ప్రార్థన వద్దని చెప్పి వేరే ఒక స్థలం కొని సంఘాన్ని నిర్మించడం జరిగింది అయితే ఆ తరువాత దేవుని యొక్క మహిమ మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనేక సమస్యలు ఇబ్బందులు పడ్డాను ఆ ఇబ్బందులు సమస్యలు పడిన తర్వాత నేను తప్పు తెలుసుకుని నేను ఒక పొరపాటు చేశాను మా ఇంట్లో ప్రార్థన వద్దని చెప్పాను మా ఇంట్లో ఇరవై సంవత్సరాలు ప్రార్థన జరగటం వలన పరలోకానికి ఒక ద్వారము గవిని ఏర్పడింది గొప్పగా మా తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించాడు మమ్మల్ని ఆశీర్వదించాడు నేను ఎప్పుడైతే వద్దన్నానో నా జీవితంలోకి సమస్యలు వచ్చేసినాయి మా కుటుంబంలోకి సమస్యలు వచ్చేసినాయి మళ్ళా ఇరవై సంవత్సరాల తర్వాత నేను సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు అప్పటికి చాలా సమస్యల్లో ఉన్నాను ఆ సమస్యల్లో ఉంటూ దేవుడు నాకు బయలుపరిచిన సత్యాన్ని తెలుసుకొని నా తప్పు తెలుసుకుని దేవా నన్ను క్షమించమని అడిగి మా ఇంట్లో ప్రతి వారం నేను ప్రార్థన పెడుతున్నాను అలా ప్రార్థన పెడుతూ ప్రార్థన పెడుతూ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత దేవుని యొక్క మహిమ మరలా మా ఇంట్లోకి రావటం జరిగింది దేవుడు దర్శనం ద్వారా నాకు చూపిస్తాడు అది మీకు ఎలా తెలుస్తుందంటే మేము ఒక చిన్న సంఘంగా ఉన్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం నా తప్పు నేను తెలుసుకున్నాను దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్పగా ద్వారాలు తెరిచి ఈ టీవీ మినిస్ట్రీ చేయడానికి అవకాశం ఇచ్చాడు దేవుని యొక్క ఆశీర్వాదం మా కుటుంబంలోకి వచ్చింది దేవుడు నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నాడు దేవుని యొక్క అభిషేకం నా జీవితంలోకి వచ్చింది ఆ మర్మాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను మనం దేవుణ్ణి అంగీకరించాం కానీ మీ ఇంట్లో దేవునికి స్థలం ఉందా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభువు మన ఇంటికి వస్తే మొత్తం పరిస్థితులు మారిపోతాయి గొప్ప ఆశీర్వాదం వస్తుంది అపవాది బంధకాలు తెంచబడతాయి అపవాది కాడి విరగ్గొట్టబడుతుంది నువ్వు ఆశీర్వదించబడతావు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది చాలా గొప్ప మర్మం ఈ విషయాన్ని అనేక మందికి తెలియచేయాలని చెప్పి దేవుడు నాకు చెప్పాడు మీరు అనేక మందికి తెలియచేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీరు దేవుని మాట విని మీ గృహంలో దేవునికి ఒక బలిపీఠం కట్టండి అంటే ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి లేకపోతే ఒక గదిని ఏర్పాటు చేయండి ఆ గది మీరు ప్రత్యేక పరచాలి దాంట్లో మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి దేవునితో సహవాసం కలిగి ఉండండి దేవుణ్ణి స్థుతించండి మీరు దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి పాత బంధన కాలంలో బలిపీఠం కట్టి దాని మీద దహన బలు అర్పించేవాళ్ళు సాక్రిఫైస్ అంటే మనం దేవుని పనికి సహకరించాలి ప్రస్తుతం మనం చేసే సాక్రిఫైస్ ఏంటంటే దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి మీరు దేవుని మాట వినండి అప్పుడు మీ బిజినెస్లో కానీ మీ ఇంట్లో కానీ దేవునికి ఒక బలిపీఠం ఉంటే మీరు యథార్థంగా దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడితే మీరు అలా ముందుకెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే పరలోకపు గవిని ఒకటి ఏర్పడుతుంది గేట్స్ ఆఫ్ హెవెన్ మీ ఇంటిలో నుంచి మీ బిజినెస్లో నుంచి మీరు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడి నుంచి పరలోకానికి ఒక ద్వారం పరలోకపు గవిని ఏర్పడుతుంది దేవుడు మీ ఇంటిలో జోక్యం చేసుకుంటాడు దేవుడు మీ బిజినెస్లో జోక్యం చేసుకుంటాడు దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది మీ బిజినెస్లోకి వస్తుంది మీ పిల్లల మీదకి వస్తుంది గొప్పగా ఆశీర్వదించబడతారు ఈ విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు అభిషేకం ఇచ్చాడు నేను ప్రార్థన మా ఇంటిలో పెట్టినప్పుడు నేను మా ఇంటిని ప్రార్థనా గోపురంగా అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు ప్రార్థన జరిగింది దేవుని యొక్క మహిమ ఉందన్న విషయం నాకు అర్థమైంది మరలా ఇప్పుడు ప్రార్థన జరిపిస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమ తిరిగి వచ్చింది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మేము చూస్తున్నాను దాన్ని ప్రార్థనా గోపురంగా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే తద్వారా దేవుని యొక్క సువార్త అనేక మందికి ప్రకటించాలి దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలని ఆశపడుతున్నాను దేవుడు నాకు ఒక గొప్ప మర్మాన్ని తెలియచేశారు మీరు విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి దేవుని మాట వినటానికి ఇష్టపడండి ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి ఎందుకంటే దేవుడు నాకు ఈ మర్మాన్ని తెలియచేశాడు తెలియచేయటమే కాదు దేవుని యొక్క మహిమ మా ఇంటికి రావటం నేను చూశాను అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు మీరు కూడా మీ ఇంట్లో కావచ్చు మీ యొక్క బిజినెస్లో కావచ్చు దేవునికి ఒక బలిపీఠం నిర్మించండి ఒక ప్రార్థనా స్థలం ఏర్పాటు చేయండి మీ జీవితాన్ని మీరు సరి చేసుకోండి దేవుణ్ణి ఆరాధించండి అదే ప్రదేశంలో అదే ప్రదేశం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను ఒకసారి టీవీలో వాక్యం వింటూ ఒక సాక్ష్యం విన్నాను అందుట్లో ఒక సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే తను యవన దశలో ఉన్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తూ అంటే దేవుని పాటలు వింటూ ఎక్కువ టైం ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ చాలా ఎక్కువ టైం గడిపేవాడు దేవుడు అతన్ని మంచిగా ఆశీర్వదించాడు అయితే వివాహం అయిన తర్వాత దేవునికి ఆయన సమయం ఇవ్వటం మానేశాడు జాబ్ అని బిజినెస్ అని ఇంకా రకరకాల పరిస్థితుల వల్ల దేవునితో సమయం గడపలేకపోతున్నాడు చాలా సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి వివాహంలో సమస్యలు వస్తాయి తను ఎంత ప్రార్థన చేసినా ఆ సమస్యకి పరిష్కారం రావట్లేదు వేరే సంఘాలకి వెళ్ళినా ఆ సమస్యకి పరిష్కారం రావట్లేదు ఎందుకో ఒకరోజు ఆ చెట్టు కిందకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క దర్శనం చూస్తాడు కొంత టైం అయ్యేసరికి తనకున్న సమస్యలు అన్నీ పోతాయి ఇబ్బందులు అన్నీ పోతాయి అప్పుడు తనకు అర్థమవుతుంది తను అనేక సంవత్సరాలు ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేశారు దేవుణ్ణి దర్శించారు దేవుణ్ణి గణపరిచారు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అక్కడ పరలోకానికి ఒక ద్వారం ఏర్పడింది నేను ఇదంతా వాక్యానుసారంగానే చెప్తున్నాను మీరు బైబిల్లో చూడండి అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థించినప్పుడు అక్కడ పరలోకానికి ఒక ద్వారం ఏర్పడింది అది మనకు ఎలా తెలుస్తుంది తర్వాత యాకోబు వచ్చి రాయిని తలగడగా చేసి పడుకున్నప్పుడు దేవుడు దర్శనంలో యాకోబుతో మాట్లాడుతాడు అక్కడ పరలోకానికి ఒక ద్వారం ఉందని చెప్పి యాకోబు చెప్తాడు ఇది బైబిల్లో ఉన్న గొప్ప మర్మం నేను బైబిల్ని చాలా లోతుగా ధ్యానిస్తూ ఉంటాను ఆ ధ్యానించేటప్పుడు ఈ విషయాలు ఎందుకు జరిగినాయి ఇక్కడ దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు మనం ఏం సరి చేసుకోవాలి మనం ఎలా ఉంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ చెప్పి నేను లోతుగా ధ్యానిస్తూ ఉంటాను ఆ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఇది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది మీకు ఇంకా లోతుగా కొన్ని విషయాలు చెప్తాను మీరు ఏదేను వనంలో చూసినట్లయితే ఆదాముకు అవ్వకు కావాల్సింది మొత్తం దేవుడు సమకూర్చాడు మీరు చూడండి వాళ్ళకి ఏదైనా కొదువ ఉందా వాళ్ళకి ఏదైనా లోటు ఉందా సమస్తాన్ని సమకూర్చిన తర్వాత ఆదాము అవ్వకి దేవుడు వాటిని ఇవ్వటం జరిగింది సమస్య ఎక్కడొచ్చిందంటే ఆదాము అవ్వ దేవుని మాట కాదని తినవద్దన్న ఫలం తిన్నప్పుడు వాళ్ళ జీవితంలోకి శాపం వచ్చింది ఇంకా వాళ్ళు కష్టపడి జీవించాలి వాళ్ళకు కావలసింది వాళ్లే సమకూర్చుకోవాలి ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించండి వాళ్ళు దేవునితో సహవాసం కోల్పోయారు నిత్య జీవాన్ని కోల్పోయారు దాంతోపాటు చాలా ప్రాముఖ్యమైన ఇంకో విషయం కూడా జరిగింది అప్పటి వరకు దేవుడు వాళ్ళకి సమకూర్చారు ఎప్పుడైతే దేవుని మాట కాదని మంచి జ్ఞానం జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో వాళ్ళ నిమిత్తం భూమి శపించబడింది ఇప్పుడు వాళ్ళకి కావలసింది వాళ్ళు సమకూర్చుకోవాలి వాళ్ళు చెమటోర్చి కష్టపడాలి అయినా సరే భూమి శపించబడింది కాబట్టి అది సరైన పంటనివ్వదు ముళ్ళ తప్పలను గచ్చపదలను ఇస్తుంది అంటే దేవుని యొక్క ప్రొవిజన్ కోల్పోయారు దేవుడు మొ మొత్తం సమకూర్చేవాడు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు ఈ ప్రపంచాన్ని చూడండి ఎక్కువ మంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతో కష్టపడుతూ ఉద్యోగం చేస్తూ పని చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఎంతో కష్టపడుతున్నా సరిపోవట్లేదు పని పనిచేస్తున్నారు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు ఆదాము అవ్వ ఏదేను వనంలో దేవుడు వద్దన్న పని చేయటం ద్వారా వాళ్ళ జీవితంలోకి శాపం వచ్చింది వారిని బట్టి భూమి శపించబడింది ఈ శపించబడిన లోకంలో దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో నేను చెప్తున్నాను మీ ఇంట్లో దేవునికి ఒక బలిపీఠం ఉండాలి ఒబే దేదో ఇంట్లో దేవుని మందసం మూడు నెలలు ఉన్నప్పుడు దేవుడు ఆ మందసం ఉండటాన్ని బట్టి అత్యధికముగా ఒబేదేదేమును దేదేమును అటని అని ఇంటిని ఆశీర్వదిస్తాడు అది రాజుకు కూడా తెలుస్తుంది రాజు ఆ బలిపీఠాన్ని దావీదుపురానికి తీసుకెళ్తాడు దావీదుపురానికి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఆ మందసం రాజధానిలో ఉంటే ఆ మొత్తం రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ విషయం దావీద్కు తెలుసు దావీదు ఉన్నంత కాలము ఇజ్రాయేలు దేశం చాలా గొప్పగా ఆశీర్వదించబడింది ఎందుకని ఆ మందస్థానికి గుడారం ఏర్పాటు చేశాడు దాంట్లో దేవునికి దహన అవి అర్పించేవాళ్ళు నిత్యము దేవుణ్ణి స్థుతించడానికి అనేక మందిని దావీదు ఏర్పాటు చేశాడు తను దినముకు ఏడు మార్లు దేవుణ్ణి స్థుతించేవాడు మూడు మార్లు ప్రార్థన చేసేవాడు దావిదును చూడండి ఎంత లోతుగా దేవుని మర్మాలు తెలుసుకున్నాడు కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయిస్తామని చెప్పి దావీదు అంటాడు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే తమకు ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎన్ని లక్షల గుర్రాలు ఉన్నాయి ఎన్ని రథాలు ఉన్నాయి ఎంత సైన్యం ఉంది దాన్ని బట్టి అతిశయించేవారు దావీద్ అయితే దేవుణ్ణి బట్టి అతిశయించాడు అందుకే దేవుని మందస్థాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ నిత్యము దేవుణ్ణి స్థుతించడానికి గాయకులను ఏర్పాటు చేశాడు దాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలు దేశంలో జోక్యం చేసుకున్నాడు అనేక విధాలుగా దావీదును ఆశీర్వదించాడు దావీదు కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు చూసారా బైబిల్లో ఉంటుంది దావీదు నా హృదయానుసారుడని దావీదు ఏం చేశాడు తను సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు తను ఆశీర్వదించబడినప్పుడు దేవుణ్ణి మర్చిపోలా తను గొప్పగా ఆశీర్వదించబడినప్పుడు దావీది ఏమనుకుంటాడంటే ఇదేంటి నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను దేవుని మందసం ఏంటి ఒక చిన్న గుడారంలో ఉంది దేవునికి ఒక గొప్ప మందిరం కట్టించాలనుకుంటాడు చూసారా ఆయన హృదయం అనే తలంపులు మీకు అటువంటి తలంపులు ఉన్నాయా దేవుణ్ణి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారా మీ ఇంట్లో దేవునికి ఒక స్థలం ఉందా దేవుడు మనకు కావాల్సినవి మొత్తం సమకూరుస్తాడు మీకు ఇంకా నేను లోతుగా చెప్తాను చూడండి లేవీ కాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములు అనగా ఏడేసి ఎండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభై తొమ్మిది సంవత్సరములు ఏడవ నెల నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను మీరు ఆ సంవత్సరమును అనగా యాభైవ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను అది మీకు సునాదముగా ఉండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావాలను ఈ వాక్యాన్ని మీకు డీటెయిల్గా నేను వివరిస్తాను చూడండి మీరు బైబుల్ చూసినట్లయితే దేవుడు ఏం చెప్తాడంటే వారంలో ఒకరోజు విశ్రాంతి దినం ఆ రోజు ఏం పని చేయకుండా దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి ఘనపరచాలి దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసా ఇజ్రాయేలీలు ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు ప్రతిరోజు పరలోకం నుంచి వాళ్ళకు మన్నా ఇచ్చాడు ఆరవ రోజు ఏం జరిగిందంటే రెండు రోజులకు సరిపడా మొన్న దేవుడు వాళ్ళకి ఇస్తాడు అంటే ఏడవ రోజు వాళ్ళు ఏం పని చేయకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నప్పుడు దానికి కావలసింది దేవుడు ముందే సమకూర్చేశాడు తరువాత ఆరు సంవత్సరాల తర్వాత ఏడవ సంవత్సరము విశ్రాంతి సంవత్సరం ఆ సంవత్సరం వాళ్ళు పొలంలో ఏ పంట వేయరు కానీ దేవుడు వాళ్ళని సమృద్ధిగా ఆశీర్వదించాడు ఇలా ఏడు విశ్రాంతి సంవత్సరములు అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత యాభయో సంవత్సరం జూబిలీ సంవత్సరం అప్పుడు ఏమవుతుందో తెలుసా చాలామంది సమస్యల్లో ఇబ్బందుల్లో ఉండి వాళ్ళకున్న భూమిని ఇంటిని తాకట్టు పెట్టినప్పుడు అమ్మేసినప్పుడు వాళ్ళకున్న సమస్తము కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ యాభయో సంవత్సరం వాళ్ళు తమ స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకుంటారు ఏదైతే అమ్మేశారో ఏదైతే కోల్పోయారో వాళ్ళ గృహము వాళ్ళకున్న భూమి మొత్తం వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది అప్పులన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఉన్న ఉన్నవాళ్ళు విడుదల పొందుతారు ఇది దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ అది ఎంత గొప్ప సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేశాడో తెలుసా దీంట్లో మీకు అర్థమైందో లేదో కానీ ఒక మర్మం ఉంది దేవుడు ఎందుకు విశ్రాంతి దినం పాటించమని చెప్పాడు ఆరు సంవత్సరాల తర్వాత ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం అని దేవుడు ఎందుకు చెప్పాడంటే అది ఏదేను వనం దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది ఏదేను వనంలో దేవుడు వాళ్ళకి మొత్తం సమకూర్చేవాడు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నారో వాళ్ళ జీవితంలోకి శాపం వచ్చింది వాళ్ళకి వాళ్ళే కష్టపడుతూ సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దాని నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే ఒకరోజు మీరే పని చేయకుండా నన్ను ఆరాధించండి నేను మీకు గొప్పగా సమకూరుస్తాను నేను మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని చూడండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ విషయం ప్రజెంట్ క్రైస్తవులకి చాలామందికి తెలియదు ఆదివారం దేవుని సన్నిధికి వస్తే నాకేంటి అన్న ఆలోచ ఆలోచనలో ఉన్నారు దేవుని సన్నిధికి వచ్చి చూడండి మిగతా పనులని మానేసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించండి దేవుని మాట వినండి దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి దేవుడు మీ జీవితంలో చేసే గొప్ప కార్యాలు మీరు కళ్ళారా చూస్తారు విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత అది మిగతా పనులు పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి వస్తే నాకేం టన్మాకండి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి మిమ్మల్ని మీరు సరిచేసుకోండి దేవుని మాట వినటానికి ఇష్టపడండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీ గృహంలోనూ మీ బిజినెస్లోనూ మీరు చూస్తారు మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఇంకొక వాక్యం లేవి కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చినాలు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లని పంటను కూర్చవల్లగాదే అనుకుందునేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను అది మూడేళ్ల పంటను మీకు చేయను మీరు ఎనిమిదవ సంవత్సరము విత్తనము విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంటను తినేదరు దాని పంటను కూర్చుకొని వరకు పాత దానిని తినేదరు ఆహా ఎంత గొప్ప విషయం ఏడో సంవత్సరం మేము పంట వేయట్లేదు ఆ సంవత్సరం అంతా భూమి ఖాళీగా ఉంటుంది మేము ఏం తినాలి అన్నప్పుడు మీరు లేవీ కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదవండి అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను అది మూడేళ్ల పంటను మీకు కలుగ చేయును మీరు ఎప్పుడైతే విశ్రాంతి సంవత్సరాన్ని పాటిస్తారో ఎప్పుడైతే మిగతా పనులని మానేసి దేవుని సన్నిధికి వస్తారో ఆల్రెడీ దేవుని ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది ముందుగానే దేవుడు ఆశీర్వాదాన్ని ఏర్పాటు చేస్తాడు మనం ఒక విషయం తెలుసుకోవాలి దేవుడు మనకు కావలసినవన్నీ సమకూరుస్తాడు దానికి దేవుడు సమర్థుడు ఒకసారి ఇజ్రాయేలీలు మాంసం అడిగినప్పుడు మోషే దేవుని దగ్గరికి వచ్చి ఇన్ని లక్షల మందికి మాంసం ఎలా సమకూర్చాలంటే దేవుడు అంటాడు యహోవా బాహుబలం ఏమైనా తక్కువ అయినా ఏమనుకుంటున్నారు మీరు దేవుని గురించి మీరు సత్యాన్ని తెలుసుకుంటారు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఈ దేవుని పరిచయకు ఆర్థికంగా సహకరించండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు దేవునికి మీ ఇంట్లో ఒక స్థలాన్ని ఇవ్వండి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవ మీరు నాకు అనేకమైన గొప్ప మర్మాలు తెలియచేశారు అవి అనేక మందికి చెప్పి మీరు నాతో చెప్పారు నాయన మిమ్మల్ని ఎరిగిన ప్రజలు అనేకమైన సమస్యల్లో ఇబ్బందుల్లో వాళ్ళ కుటుంబాల్లో కానీ బిజినెస్ల్లో కానీ పిల్లల విషయంలో కానీ ఎన్నో సమస్యల్లో ఉన్నారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఆ సమస్యలకి ఎలా పరిష్కారం వస్తుందో మీరు నాకు తెలియజేశారు వాళ్ళ ఇంటిలో వారి బిజినెస్లో నాయన ఆ స్థలంలో మీకు ఒక ప్రార్థనా స్థలం ఏర్పాటు చేసి వారి జీవితాన్ని సరిచేసుకుని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ మీతో సహవాసం కలిగి ఉండి మిమ్మల్ని ఘనపరుస్తూ నాయన మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మీ పనికి ఆర్థికంగా సహకరించేవారిగా ఉంటే నాయన ఆ స్థలంలో నుంచి పరలోకానికి ఒక ద్వారం ఏర్పడుతుంది నాయనా వారి గృహాల్లో మీరు జోక్యం చేసుకుంటారు బిజినెస్లో మీరు జోక్యం చేసుకుంటారు మీరు ఆశీర్వదిస్తారు సమస్యలు పోతాయి బంధకాలు పోతాయి పిల్లలు బంధకాల నుంచి విడుదల పొందుతారు ఆశీర్వదించబడతారు నాయన వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు ఈ విషయాన్ని మీరు నాకు బయలుపరిచారు నాయన దేవాస్థత్రం అనేక మంది ఇలా ఆశీర్వదించబడి మీ నామానికి మహిమకరంగా జీవించటానికి వారికి మార్గాలు సరాళం దాయిచ్చేయండి వారి మనో తెరవ చేయమని నజరైన చేస్తున్నాము అని అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమెన్